వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ బూందీ లడ్డు పాకం ఎలా పట్టాలి అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను బిగినర్స్ కోసం ఈరోజు నేను ఒకే ఒక గ్లాస్ శనగపిండితో ఈరోజు నేను లడ్డూలు చేయబోతున్నాను ఇది చేయడం చాలా ఈజీ అండి జస్ట్ పాకం ఎలా పట్టాలి కరెక్ట్ టైం మనం చూసుకొని మన లడ్డూలు చుడితే చాలా బాగా వస్తాయి చాలా కమ్మగా కూడా ఉంటాయి అండ్ ఎక్కువ ఈ కొలతతో చేస్తే మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీల వరకు మీరు చేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూద్దామా ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని బాగా జలించుకోవాలి జలించుకోవడం వల్ల మనకి బూందీ అనేది రౌండ్గా గుల్లగా వస్తాయి సో ఇందులోకి తగినంత ఉప్పు అండ్ పించ్ ఆఫ్ సోడా తినే సోడా ఉంటుంది కదా అది వేసుకొని బాగా జలించుకోవాలి ఒక గ్లాస్కి ముప్పా గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ నేను చూపించినట్టు ఈ కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి పిండిని కలిపాక ఈ విధంగా బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి బూందీ అనేది గుల్లగా రౌండ్గా వస్తుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉండాలి సో ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి మనం ఇలా బూందీ వేస్తే వెంటనే పొంగాలి అది మనకి కరెక్ట్ ఫ్లేమ్ అన్నమాట సో ఈ విధంగా బూందీ గరెటతో బూందీ వేసుకోవాలి కారం బూందీ అంతా మనం క్రిస్పీగా ఏం చేయాల్సిన అవసరం లేదు అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు లైట్గా ఫ్రై అయితే చాలు అలానే పచ్చిగా కూడా ఉండకూడదు ఏ విధంగా ఉండాలి అన్నది నేను చూపిస్తాను ఒక బూందీ తీసి మనం ఇలా నొక్కితే అది ఫ్లాట్ అవ్వాలి అంతేగాని క్రంచీగా అయిపోకూడదు ఈ విధంగా ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనం బూందీ అంతా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి నేను చూపిస్తాను బూందీ అనేది రౌండ్గా వచ్చింది అండ్ ఎప్పుడైతే ఫ్లేమ్ని లో చేసి వేసినా లేకపోతే బూందీ గరిటెని క్లీన్ చేయకుండా వేసినా ఇలా తోకల్లా వస్తాయి ఇది కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తాయి ఇదైతే మనకి బూందీకి అసలు సెట్ అవ్వదు సో లాస్ట్లో ఇది మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవడానికి పనికి వస్తుంది అందు గురించి నేను చూపిస్తున్నాను సో నెక్స్ట్ మనం పాకం చూద్దాము వన్ బౌల్ తీసుకొని ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర తీసుకోండి సో సగం గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మంటని ఇలా కదుపుతూ ఉండండి పాకం వస్తుంది దానికి కరెక్ట్ పాకం రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి అండ్ ఇది గడ్డ కట్టకుండా ఉండడానికి నేను నిమ్మ ఉప్పుని చిటిక వేస్తున్నాను మీ దగ్గర పట్టుకున్నా వేసుకోండి అండ్ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ మనకి పాకం అనేది ఈ విధంగా ఉండాలండి తీగ తీసినప్పుడు అస్సలు మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు ఇది కరెక్ట్ పాకం నేను మళ్ళీ చెప్తున్నాను పాకం అనేది ముదురుగా రావాలి అండ్ మనం ఇలా తీగ తీసినప్పుడు అసలు ఎక్కడ కూడా మధ్యలో విరిగిపోకూడదు ఇది సెకండ్ టిప్ ఈ విధంగా ఉంటే పాకం అనేది కరెక్ట్గా వచ్చిందని గుర్తుపెట్టుకోండి తర్వాత మనం తయారు చేసిన బూందీ మొత్తం ఈ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొదట్లో చూసినప్పుడు పాకం ఎక్కువైపోయింది అని అనిపిస్తుంది కానీ కొంచెం తర్వాత బూందీ అంతా పీల్చేస్తుంది సో ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని నేతిలో వేయించుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ అది కూడా తీసుకువెళ్ళి మనం ఈ బూందీలో వేసుకోవాలి పచ్చకర్పూరం వేయడం వల్ల కూడా బూందీకి బూందీ లడ్డుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా ఒక ఇరవై నిమిషాల తర్వాత మన పాకం మొత్తం బాగా పీల్చుకుంది బూందీ తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం కొంచెంగా బూందీ తీసుకొని మనం బూందీ చుట్టుకోవాలి నేను చెప్పాను కదా కొంచెం బూందీ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి మనకి బూందీ చుట్టడానికి చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిలోకి తీసుకొని ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో ఈ విధంగా చుట్టుకోవాలి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ కొంచెం బూంది తీసుకోండి చేతిలోకి తీసుకున్న తర్వాత రెండుసార్లు ఇలా గట్టిగా నొక్కడం వల్ల మనకి లడ్డు అనేది ఫామ్ అవుతుంది ఇలా లడ్డు అయిన తర్వాత మెల్లగా చుట్టూ తిప్పుతూ ఉంటే మనకి ఆ రౌండ్ షేప్ అనేది దాని అంతటా అదే వస్తుంది చూసారు కదా ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియోని రివైండ్ చేసి చూడండి చూసారు కదా ఈ విధంగా నాకు ఒకే ఒక గ్లాస్ శనగపిండితో పదిహేను లడ్డుల వరకు వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి బెగినర్స్కి ఇది మంచి వీడియో అండి అండ్ దీంతో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి మీరే చూడండి చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా మెత్తగా వస్తుంది ఇది కేవలం పాకం మంచిగా రావడం వల్లే ఇంత మంచి లడ్డూలు అనేవి వస్తాయి మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ విధమైన వంటలు కావాలన్నా నా కమెంట్ సెక్షన్లో అడగండి నేను చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్